ఇప్పుడు చూద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చి చూడండి. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే అండి. గుమగుమలాడే బ్రింజాల్ కర్రీ, గుత్తొంకాయ కర్రీ రెడీ. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్స్, అల్లం ముక్క, వెల్లుల్లి, డ్రై కొప్రా, ఒక చెక్క, 4 లవంగాలు, యాలకులు, కరివేపాకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాం. వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకుందాం. 4 లైన్స్ కట్ చేసుకోవాలి. చూడండి పుచ్చుకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది 1/2 కేజీ వంకాయలు. ఓకే కట్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి పక్కన ఉంచుకున్నా. పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేయడానికి మనం మసాలా అనేది తయారు చేసుకుందాం. దానికోసం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1/1 వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని పల్లీలు స్పూన్స్ దాకా నువ్వులు, టూ స్పూన్స్ ధనియాలు, ఒకటి చెక్క, లవంగాలు, యాలకులు. Thank you.
కొన్ని జీలకర్ర, వన్ స్పూన్ జీలకర్ర, ఈ దోరగా వేగిన తర్వాత హాఫ్ చేసేసుకొని చల్లగైన తర్వాత ఇవన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగయ్యేంత వరకు ఉండి తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఇవి చల్లగైపోయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, దీంట్లో ఉన్న మనం పసుపు, సాల్ట్, కారం దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అనేది తయారైపోయింది. దీన్ని ఇప్పుడు మనము వంకాయలో పెట్టుకుందాం. స్టఫ్ చేసుకోవాలి అంతా. పెడతాయి వంట అయిపోయినా పెడతా. ఓకే, గ్రైండ్ చేసేటప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది మసాల ఫ్లేవర్ అంతా. ఆ టేస్ట్కి నోరు ఊరిపోతుంది. అందుకే మసాలాని చక్కగా వేయించుకోవాలి. అన్ని వంకాయలకు పెట్టేసుకున్నాము. తర్వాత ఆయిల్ కూడా వేసుకోవచ్చు మిగిలిన స్టఫ్. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేయించి వీటిని అన్నిటిని ఫ్రై చేసుకున్నాము. చేసుకోవాలి.
ఆయిల్ పోసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఆవాలు, మనం టర్మరిక్ కారం పొడి వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పసుపు 1 స్పూన్ దాకా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఈ మసాలా కలుపుకొని పెట్టుకున్న వంకాయలన్నింటిని దీంట్లో వేసి కుక్ చేస్తాను. ఇప్పుడు ఈ వంకాయలన్నింటిని తయారు చేసుకొని కుక్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. పెట్టుకున్న 15 to 20 మినిట్స్ ఉంచుకున్నా. ఇప్పుడు చూద్దాం. ఓకే, నాకు 50% కుక్ అయింది. ఇప్పుడు మిగిలిన పేస్ట్ని దీంట్లో వేసేసుకుని కొంచెం చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు Thank you.
ఇప్పుడు మూత పట్టుకొని ఉంచుకున్నాం. మళ్ళీ ఒక 15 మినిట్స్. ఇప్పుడు చూద్దాం, ఆయిల్ అంతా పైకి వచ్చి చూడండి. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఓకే అండి. గుమగుమలాడే బ్రింజాల్ కర్రీ, గుత్తొంకాయ కర్రీ రెడీ. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.